ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక అద్భుతమైన ఆకు గురించి లేదా మొక్క గురించి తెలుసుకుందాం. ఇదిగోండి, మీరు చూస్తున్నారు, చూసారా ఈ మొక్కే, దీన్నే గాడిద గడపాకు అంటారు. ఫ్రెండ్స్, ఇది మీరు చాలా సార్లు చూసి ఉంటారు మీరు, కానీ ఈ మొక్క ఏమిటో మీకు తెలియదు, దీనివల్ల ఉపయోగాలు ఏంటో మీకు తెలియదు. ఫ్రెండ్స్, మీరందరూ దీన్ని ఒక కలుపు మొక్క అని అనుకుంటారు. ఇది పొలాల్లో పెరుగుతుంది, నల్ల రేగడి భూముల్లో పెరుగుతుంది, రైలు పట్టాల దగ్గర పెరుగుతుంది, చెత్తలో పెరుగుతుంది. ఇది అందరి దృష్టిలో ఒక కలుపు మొక్క. అయితే ఈ కలుపు మొక్క నుంచి మనుషుల ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్న విషయం గురించి మీకు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్కే గాడిద గడపాకు అంటారు. దీనివల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. అయితే మచ్చుకు మీకు నాలుగు చెప్తాను, చాలా ముఖ్యమైన ఉపయోగాలు. ఇక సూటిగా సుత్తి లేకుండా, అసలు ఈ మొక్క దేనికి ఉపయోగపడుద్ది అంటే, ముఖ్యంగా చెప్పాలంటే చర్మ వ్యాధులకి బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కను గనక పచ్చిగా నూరి, అంటే ముద్దగా నూరి, దాని కొంచెం ఆముదం కలిపి, ఎక్కడైతే మానని పుళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి లేదా కొన్ని నెలల నుంచి కొన్ని రోజుల నుంచి మన ఒంటి మీద ఏమైనా పుళ్ళు పడి అవి మానకుండా ఉంటే, ఈ ముద్దని ఆముదంతో కలిపి ఒకవేళ ఆ పుండు పైన కట్టుగడితే, అది కొన్ని రోజుల్లోనే ఆ పుండు కండ ఏర్పడి చక్కగా పుండు మాయమవుతుంది అని ఆయుర్వేద శాస్త్రంలో చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే గజ్జి, తామర, ఎలాంటి చర్మ వ్యాధులకైనా సరే ఈ గాడిద గడపాకు అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమో లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ గాడిద గడపాకుని మిరియాలతో నూరి, అంటే ఒక 10 మిరియాలు తీసుకుని, ఒక గాడిద గడపాకులు 10 తీసుకుని మెత్తగా నూరి చిన్న చిన్న గోళి అంత ఉండలు చేసుకుని పొద్దున్నే పరగడుపునే తింటే కడుపులో ఉన్న పాములు, నొలిపురుగులు, ఎలికపాములు మొత్తం చచ్చిపోతాయి. మన మోషన్తో పాటు ఫ్రీ మోషన్ అయిపోయి దాంతోపాటు మన కడుపులో ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. కావాలంటే ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి చూడండి. దీనికి ఎటువంటి మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు, షాపులో కొనాల్సిన పని లేదు. పొలాల్లో, భూముల్లో, రైలు పట్టాల పక్కన దొరికే ఒక కలుపు మొక్క ఇది. కలుపు మొక్క అనటం కంటే చాలా మంచి ఔషధ మొక్క అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే మూడోది ముఖ్యమైనది, అదేమిటంటే మన ఇంట్లో స్త్రీలు చాలా మంది ఉంటారు. స్త్రీలు ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో. అలాంటిది వాళ్ళ పీరియడ్స్ టైంలో బాడీ అంతా పెయిన్స్, పొత్తి కడుపులో నొప్పి ఉండటం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నొప్పులు ఎవరు పోగొట్టలేరు. ఋతుస్రావ సమయంలో ఈ నొప్పులు సాధారణం. అయితే ఈ నొప్పులు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఈ గాడిద గడపాకుని మెత్తగా నూరుకుని దాంట్లో కొంచెం ఆముదం కలుపుకుని పీరియడ్స్ వచ్చే ముందు కానీ లేదా పీరియడ్స్ డేట్స్ లో కానీ ఈ చిన్న గోళీ అంతా ఉండని, గాడిద గడపాకు ఉండని తింటే ఈ నొప్పులన్నీ మటుమాయం అవుతాయి అని ప్రముఖ ఆయుర్వేద వైద్యులందరూ చెప్తున్నారు. కాబట్టి ఈ మొక్క ఆడవారికి ఎంత ఉపయోగపడుతుందో అన్నది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైనా మూర్చపోయినప్పుడు, అంటే మనం చాలా సందర్భాల్లో మూర్చపోవటం, మనుషులు మూర్చపోవటం చూస్తూ ఉంటాము. అటువంటి సందర్భాల్లో ఈ గాడిద గడపాకు గనక దొరికితే, ఈ గాడిద గడపాకులను మెత్తగా నూరి 4 చుక్కలు ముక్కులో గనక రసం వేస్తే మనిషి లెగిసి కూర్చుంటాడు అని ప్రముఖ డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మూర్చపోయిన మనుషులకి అందుబాటులో గాడిద గడపాకు దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా వాడండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ గాడిద గడపాకు చెప్పారు కదా మీకు, పచ్చి ఉండలాగా చేసుకుని పొద్దునే ఆముదంతో కలిపి ఒక్క ఉండ, గోళీకాయ అంత ఉండని మింగితే చాలు, ఫ్రీ మోషన్ అవుద్ది, దాంట్లో కడుపులో ఉన్న నులి పురుగులు కూడా చచ్చిపోతాయి అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే అనుభవించితే గానీ తెలియదు, ఈ మొక్కని వాడితే గానీ తెలియదు. అయితే వాడిన వాళ్ళకే ఒక అద్భుత ఫలితం లభిస్తుంది. అదేమిటంటే, ఒకవేళ ఎవరైనా సరే ఆడవారికి గనక కిడ్నీలో రాళ్ళంటూ ఉంటే, ఈ గాడిద గడపాకుని మెత్తగా నూరుకుని పొద్దున్నే పరగడుపున ఒక ఉండ, అంటే ఒక గోళీకాయ సైజ్ అంత ఉండని పచ్చి ఎంటీ స్టమక్ తో మింగితే, అలా 3 రోజులు లేక 4 రోజులు చేస్తే చాలు, మన కిడ్నీలో ఉన్న రాళ్ళు, ముఖ్యంగా ఆడవారికి కిడ్నీలో రాళ్ళు ఉంటే వాళ్ళ యూరిన్ ద్వారా బయటికి వచ్చేస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. ఇది ఎవరు డాక్టర్స్ కూడా చెప్పని విషయం, ప్రత్యక్షంగా వాడిన వాళ్ళు చెప్పిన విషయం. కాబట్టి ఫ్రెండ్స్, ఒకవేళ స్త్రీలు ముఖ్యంగా కిడ్నీలు రాళ్లతో ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఈ గాడిద గడపాకుని పచ్చి ఉండగా చేసుకుని 4 రోజుల పాటు పొద్దునే ఉదయం ఎంటీ స్టమక్తో తీసుకోండి, మీ కిడ్నీలో రాళ్ళు ఆడవారికి బయటకు వచ్చేస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ ఆకు చాలా చేదుగా ఉంటుంది. ఈ ఆకును పట్టుకుంటే మదపు వాసన వస్తుంది. ఇదిగో చూశారు కదా, కొంచెం బూడిద రంగులో కలిగిన ఆకు పచ్చగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇంత అద్భుతమైన ఆకుని మనము కలుపు మొక్క అని చెప్పడం కంటే అద్భుతమైన ఔషధ మొక్క అని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఇది వాడటానికి ఎటువంటి ఖర్చు లేదు,
కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది టెల్ మీ ట్రూ ఛానల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ టెల్ మీ.